ఫస్ట్ ఘీలో మనం క్యాషూస్ అండ్ రెడ్ చిల్లీస్ రోస్ట్ చేసుకోవాలి. ఘీలో రోస్ట్ చేస్తే మంచి టేస్ట్ వస్తుంది ఆయిల్ కంటే. జనరల్గా చికెన్ రెగ్యులర్ చికెన్ యూస్ చేయొచ్చు ఈ కర్రీలో. నాకు ఈరోజు టైం లేదని నిన్న నేను మ్యారినేట్ చేసి పెట్టాను ఓవర్ నైట్. మ్యారినేట్ చేయడానికి రెగ్యులర్గా సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, క్యూమిన్, కొరియాండర్ అండ్ గరం మసాలా వేస్తే సరిపోతుంది. చికెన్ చాలా టెండర్గా కూడా అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇవి రోస్ట్ అయ్యాయి, వీటిని వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. చాలా వాటర్ పడుతుంది అన్నమాట ఇది పేస్ట్ వేయడానికి. యాజ్ యూజువల్ ఇంకా నెక్స్ట్ మనం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో పెప్పర్, క్లోవ్స్ అండ్ ఆల్సో గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. అవి కొంచెం గ్రీన్ చిల్లీస్ ఆయిల్లో రోస్ట్ అయిన తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి. మామూలుగా ఆనియన్ ఎక్కువ వేస్తే స్వీట్నెస్ వస్తుంది చికెన్లో, కానీ మనం ముందు చేసుకున్న పేస్ట్లో ఆల్రెడీ రెడ్ చిల్లీస్ ఉన్నాయి కదా, సో పెద్ద స్వీట్నెస్ ఏమి ఉండదు అన్నమాట, స్పైసీగానే వస్తుంది. ఇప్పుడు ఆనియన్ కలర్ చేంజ్ అయింది, సో ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. జనరల్లీ మనం ఫ్రైస్ అలా చేసేటప్పుడు సాల్ట్ ముందేస్తే అది కర్రీలాగా అవుతుందని ముందు సాల్ట్ వేయమన్నమాట, కానీ ఇది కర్రీనే కాబట్టి నో ప్రాబ్లం, కొంచెం ఫాస్ట్గా కుక్ అవ్వడానికి యూజ్ అవుద్ది ముందే సాల్ట్ వేస్తే. సో ఇప్పుడు ఆనియన్స్ ఆల్మోస్ట్ కుక్ అయ్యాయి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఇది కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే అది స్మెల్ రాకుండా ఉంటుంది అన్నమాట జింజర్ గార్లిక్ పేస్ట్. సో కొంచెం సేపు అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం టొమాటోస్ యాడ్ చేయాలి. జనరల్గా టొమాటోస్ చాలా కొంచెం సరిపోతాయి, అవి కూడా జస్ట్ ఆ ట్యాంగీ ఫ్లేవర్ రావడానికి అన్నమాట. ఇలా ముషి అయిన తర్వాత టొమాటోస్ మనం చేసుకున్న ప్యూరీ యాడ్ చేయాలి. ఆ ప్యూరీ కొంచెం ఎక్కువ స్టిక్ అవుతూ ఉంటుంది ప్యాన్కి, సో కొంచెం ఫ్రీక్వెంట్గా మిక్స్ చేస్తూ ఉండాలి అది స్టిక్ అవ్వకుండా ఉండాలంటే. ఇది ఆయిల్ రిలీజ్ చేసేసింది, ఇప్పుడు ఇంకా మసాలాస్ యాడ్ చేసుకోవచ్చు. గరం మసాలా, క్యూమిన్ పౌడర్ అండ్ కొరియాండర్ పౌడర్. జనరల్లీ కొంతమంది చికెన్ మసాలా కూడా యాడ్ చేస్తారు, కాకపోతే ఇది ఆల్రెడీ చాలా ఫ్లేవర్డ్ ఉంటుంది, ఇంకంత చికెన్ మసాలా అవసరం ఉండదు, ఇంకా స్టిక్ అవుతూనే ఉంటుంది, మిక్స్ చేసుకుంటూ ఉండాలి దీన్ని. మామూలుగా మసాలాస్ ఇంకా కొంచెం ఎక్కువ వేయొచ్చు, కానీ నేను ఆల్రెడీ చికెన్ మసాలాస్తో మ్యారినేట్ చేశాను కాబట్టి కొంచెం తక్కువే వేసాను అన్నమాట. కొంచెం సేపు కుక్ అయ్యాక ఇది చికెన్ కొంచెం వాటర్ రిలీజ్ చేస్తుంది. ఆ టైంలో మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేస్తే ఆ వాటర్కి మసాలా బాగా మిక్స్ అవుద్ది అన్నమాట. ముందే యాడ్ చేస్తే చికెన్ అంతా వాటర్గా ఉండి సరిగా కుక్ అవ్వదు, తర్వాత యాడ్ చేస్తే బాగుంటుంది గ్రేవీ కూడా. ఇప్పుడు ఇది కొంచెం కుక్ అయింది కాబట్టి ఇంకా చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేద్దాము. జనరల్లీ చిల్లీ పౌడర్ చాలా తక్కువ పడుతుంది, ఎందుకంటే ముందు ఆల్రెడీ రెడ్ చిల్లీస్ పేస్ట్, గ్రీన్ చిల్లీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ కర్రీలో కొంచెం తక్కువే పడుతుంది అన్నమాట చిల్లీ పౌడర్. చికెన్ కుక్ అయిపోయింది, 10-15 మినిట్స్లో కుక్ అయిపోతుంది. మ్యారినేటెడ్ చికెన్ కాబట్టి ఇంకొంచెం ఫాస్ట్గా కుక్ అయింది. ఇంకా జస్ట్ ఫైనల్గా సిలాంట్రో యాడ్ చేసేసేయడమే అన్నమాట. యప్, చికెన్ ఈజ్ రెడీ.